రఫెల్ డీల్పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ బీజేపీ ఆందోళన బాటపట్టింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆఫీసుల ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో గాంధీ భవన్ ముట్టడికి కమల్నాథులు బయలుదేరారు. నిరసన బాటపట్టిన బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ స్వప్న అందిస్తారు. బీజేపీ ముఖ్య నేతలైనటువంటి కిషన్ రెడ్డి, రాజా సింగ్, అదేవిధంగా రామచందర్రెడ్డి, రామచంద్రరావు వీళ్ళందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళని ఎవరిని కూడా గాంధీ భవన్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. వీళ్ళందరినీ కూడా ఇక్కడే అరెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలతో పాటు మహిళలు కూడా ఇక్కడ పాల్గొన్నారు. అయితే వీళ్ళని అందరినీ కూడా ఎవరిని ముట్టడికి అయితే మేము ప్రయత్నించాం, ఎందుకంటే ముట్టడికి చేసేటువంటిది ఏమీ లేదు కాబట్టి బీజేపీ ఆఫీస్ ముందే వీళ్ళని అరెస్ట్ చేస్తామంటున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఉదయం నుంచి కూడా వీళ్ళని దాటి వెళ్లకుండా చూసుకునేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ మనతో పాటు చింతల రామచంద్రారెడ్డి, అదేవిధంగా కిషన్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా దీనికి సంబంధం సాగుతుందో. సార్, ఏంటి మీ మెయిన్ డిమాండ్? ఏంటి మీరు, మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆధారాలు తీసుకొని బయటికి రండి, ప్రజల మధ్యలోకి వెళ్ళండి, లేకుంటే న్యాయస్థానాలకు వెళ్ళండి, లేకుంటే పార్లమెంట్లో చర్చించండి. ఒక పలాంది పలాన్ రేటు, ఇంత మీరు ఒప్పందం జరిగింది, ఇంత మీరు తప్పుదారు పట్టించారని చెప్పని చెప్పండి. అది కాకుండా ఊరికే ఒక రాయి కొట్టేసి ఇంగ్లాల మీద ఉప్పురాలు వేసేసి పటపట కొట్టుకుంటున్నట్టు మీరు చేసేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈనాడు యావత్ కాంగ్రెస్ కార్యాలయాల ముట్టడి కాదు ఇది. వాళ్లకు కళ్ళు తెరవండి, మీ నాయకుని ఆది నాయకునికి తెలియపరచండి అని చెప్పడానికి మా యొక్క పోరాటం. కానీ మీ మీద ధర్నా చేయాలని, మీ ఆఫీసుల మీద వచ్చి మేము గుండాయుధం చేయాలనే ఆలోచన మాకు ఎక్కడ కూడా ఏ కోశాన కూడా లేదు. తప్పుడు ఆలోచనలతో పోతున్నటువంటి రాహుల్ గాంధీ, ఆయన మనసు మార్చుకొని తను చేసింది పొరపాటు అని చెప్పని యావత్ సమాజానికి తెలియపరచాలని మేము కోరుతున్నాం. సార్, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఒక ప్రతిపక్ష పార్టీ ముందు ధర్నా చేస్తున్నారు, దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. భారతీయ జనతా పార్టీ ద్వారా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ దేశ రక్షణకు సంబంధించినటువంటి, దేశ భద్రతకు సంబంధించినటువంటి, దేశాన్ని ఎల్లవేళలా అహోరాత్రులు కాపాడుతున్నటువంటి సైనికుల కోసం బీజేపీ ప్రభుత్వము రఫేల్ విమానాలు కొనుగోలు చేయడం కోసం ఏదైతే ఒప్పందం కుదుర్చుకుందో దాన్ని ఒక కుంభకోణంగా చిత్రీకరిస్తూ సైనికులను, దేశ భద్రతను మరి అవమానం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీరు విధానాలు మార్చుకోండి, పద్ధతి మార్చుకోండి. నిజంగా ప్రభుత్వ పొరపాటు ఉంటే సుప్రీంకోర్టులో కానీ, లేకపోతే సిబిఐ ముందు కానీ, పార్లమెంటు ముందు కానీ, మీడియా ముందు కానీ, కాగు ముందు కానీ, ఏ ఒక్క చిన్న ఆధారమైనా మీరు ప్రజల ముందు పెట్టండి తప్ప ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయకూడదని మా డిమాండ్. ఆధారాలు లేకుండా కుంభకోణం జరిగిందని ఏ విధంగా చెప్తుంది కాంగ్రెస్? దీన్ని తీవ్రంగా తప్పు పడుతున్నాం, వెంటనే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి, లేదంటే మాత్రం పెద్ద ఎత్తున దీన్ని తీసుకెళ్తామంటున్నారు. ముఖ్యంగా ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్య నేతలకు సంబంధించి రాజా సింగ్, రామచంద్రరావును కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరికొద్దిసేపట్లో కిషన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు. ఏదేమైనా వీళ్ళు గాంధీ భవన్ ముట్టడికి అయితే వెళ్ళలేని పరిస్థితి. ఓవరాల్గా అందరినీ ఇక్కడే బీజేపీ ఆఫీస్ ముందు అరెస్ట్ చేస్తున్నారు.